ముత్యంపేట విద్యుత్ ఉపకేంద్రం వద్ద ముత్యంపేట చింతమానపల్లి గ్రామాల రైతులు శనివారం ఆందోళన నిర్వహించారు. ఉపకేంద్రం నుంచి రహస్యంగా తరలించిన 5 MVA విద్యుత్ నియంత్రికను తిరిగి తెప్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక విద్యుత్ ఉపకేంద్రంలో 3.15 MVA 5 MVA విద్యుత్ నియంత్రికలుండగా ముత్యంపేట చింతమానపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేవారన్నారు. 20 రోజుల క్రితం 5 MVAను రాత్రికి రాత్రి తీసుకెళ్లి దాని స్థానంలో 3.15 MVA విద్యుత్ నియంత్రికను బిగించారని ఆరోపించారు. తక్కువ సామర్థ్యం గలది బిగించడంతో తరచూ తమ బోరు మోటార్లు కాలిపోవటం, విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొని అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తరలించామని ఏఈ ప్రదీప్ కుమార్ వారికి నచ్చజెప్పినా వినిపించుకోలేదు. అనంతరం అక్కడికి చేరుకున్న డిఈ గణేష్తో పాటు ఏఈ విద్యుత్ సిబ్బందిని రోడ్డుపై కూర్చోబెట్టి నిలదీశారు. 3 గంటలకు పైగా ఆందోళన చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని డిఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సూర్యప్రకాష్ రెడ్డి, ఉప సర్పంచ్ శిరీష్ గౌడ్, పిఏసిఎస్ మాజీ చైర్మన్లు తిరుపతి రెడ్డి, తిరుపతి గౌడ్ పాల్గొన్నారు. ఏ